హిస్టరీ రిపీట్ చేయాల్సిందే అయితే నైన్టీన్ సెవెంటీ వన్లో ఏదైతే బంగ్లాదేశ్ని భారత్ నుంచి విడిగా చేసి పాకిస్తాన్లో కలుపుకోవాలనేసి ఏదైతే పాకిస్తాన్ కుట్ర పన్నిందో దాన్ని ఇక్కడి అప్పటి మన భారత ప్రభుత్వం దాన్ని ముక్కలుగా చేసిందన్నమాట సో పాకిస్తాన్కి వెళ్లాల్సిన బంగ్లాదేశ్ని సెపరేట్ దేశంగా ఎప్పుడైతే దీన్ని ఏర్పాటు చేశారో అండ్ ఈ పార్టీషన్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి పాకిస్తాన్కి అయితే మన భారతదేశం పైన అక్కసు చాలా ఎక్కువగా ఉంది సో అలాంటి పరిణామాలే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి ఏదైతే అప్పట్లో జరిగిన ఏవైతే ఉన్నాయో అలాంటి హింసలే ఇప్పుడు బంగ్లాదేశ్లో కనిపిస్తున్నాయి అయితే ఆ రోజుల్లో ఏదైతే నైన్టీన్ సెవెంటీ వన్లో ఎవరైతే రిజర్వేషన్ ఎవరైతే అక్కడ పోరాడినరో స్వాతంత్ర సమరయోధులు అనేసి బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు పాకిస్తాన్లు కలవకుండా ఏదైతే ఇక్కడ బంగ్లా అవామీ లీగ్ అనేసి పోరాడిందో సో వాళ్లకు రిజర్వేషన్లు కల్పిస్తాము అనేసి అయితే అప్పటి ప్రభుత్వం చెప్పుకొని వచ్చింది అయితే ఆ ప్రభుత్వం చెప్పుకొచ్చిన తర్వాత కూడా అంటే ఇటు బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చేసారనమాట సో ఇచ్చేసిన రిజర్వేషన్లు కంటిన్యూ చేయాలా వద్దా అనేసి అయితే ఇప్పుడు ఒక నిర్ణయం ఈ ప్రజెంట్ బంగ్లాదేశ్కి సంబంధించిన ప్రధానమంత్రి ఈమె చేతుల్లో ఉంది ఆ ఫైల్ కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నారు అయితే రిజర్వేషన్ల గురించి ఇదంతా చర్చ జరుగుతుంది ఇప్పుడు అయితే మన ఉస్మానియాలో ఎలా అయితే విద్యార్థులు ఇక్కడ పోరాటం చేశారో పోరాటం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి తెలంగాణని సెపరేట్ స్టేట్గా మార్చారో అలానే బంగ్లాదేశ్లో కూడా ఇక్కడ విద్యార్థులు కీలక ఈ ఉద్యమాలు చేస్తున్నారనమాట సో ఇందులో ఏంటంటే గవర్నమెంట్కి అగెన్స్ట్గా కొంతమంది విద్యార్థులు అంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీస్కి సంబంధించిన లీడర్లు ఉంటారు కదా సో ఆ లీడర్లు వాళ్ళ విద్యార్థి నాయకులకు రెచ్చగొట్టారనమాట రెచ్చగొట్టిన తర్వాత వాళ్ళందరూ గవర్నమెంట్కి అగెన్స్ట్గా మాట్లాడడం జరుగుతుంది సో అలా మాట్లాడుతున్న కొద్ది ఇదంతా నిరసన జ్వాలలు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయనేసి గమనించిన గవర్నమెంట్ వాళ్ళపైన లాఠీచార్జ్ చేయడం జరిగింది లాఠీచార్జ్ చేసిన తర్వాత ఇంకా విద్యార్థుల ఆవేశాలు సంఖ్యలు తెంచుకున్నాయన్నమాట సో వాళ్ళందరూ రోడ్డెక్కి కనిపించిన ప్రతి దాన్ని అక్కడ షాపింగ్ మాల్స్ కానివ్వండి లేకపోతే రోడ్డుపైన ఉన్న ప్రతి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి బస్సులు ప్రతి ట్రైన్స్ ఇవన్నీ మనం కొన్ని వీడియోస్ కూడా చూసాము సోషల్ మీడియాలో సో ఒక రే ఒక ట్రైన్ అన్నది పూర్తిగా కాలిపోతుంది అంటే అది అక్కడి మెట్రో అన్నమాట సో అలాంటి భయానక వాతావరణంలో ప్రజెంట్ బంగ్లాదేశ్ అయితే అక్కడ ఉంది అండ్ దానికి కారణం కూడా అక్కడి విద్యార్థులే సో ఈ ఇలాంటి విద్యార్థుల చేతుల్లోకి పోయిన తర్వాత అక్కడి ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో సో ఆమె క్లియర్ కట్గా చెప్పడం జరిగిందన్నమాట మీరు విద్యార్థుల లేకపోతే రజాకార్ల అనేసి అంటే రజాకారులు అనేసరికి ఇక్కడ మనకు తెలంగాణకు సంబంధించిన రజాకారులు మనకు గుర్తొస్తారు కాకపోతే వాళ్ళ దాంట్లో కూడా కొంతమంది రజాకారులు అనేసి వాళ్ళు పిలుచుకుంటారనమాట ఏదైతే ఈ బంగ్లా అవామీ లీగ్ ఫైట్ చేసిందో వాళ్ళు కూడా కొంతమంది రజాకారులతో ఫైట్ చేసారు అనమాట ఆ రజాకారులు ఇక్కడ తెలంగాణని పాకిస్తాన్లో కలుపుదామనుకుందో అలానే అక్కడ బంగ్లాకు సంబంధించిన రజాకారులు అక్కడ పాకిస్తాన్లో అనుకున్నారు అయితే దీనికి సంబంధించిన ప్రధానమంత్రి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అక్కడ అంటే రిజర్వేషన్లు స్వాతంత్ర సమరయోధుల పిల్లలకి ఇవ్వాలా స్వా అంటే అప్పటికే స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిజర్వేషన్లు ఇచ్చేశారు సో వాళ్ళ పిల్లలు ఇప్పుడు అనుభవిస్తున్నారనమాట సో ఆ పిల్లలకి ఇవ్వాలా అంటే వాళ్ళని కంటిన్యూ చేయాలా లేకపోతే రజాకారులకు ఇవ్వాలా అనేసి అంటే రోడ్డుపైకి వచ్చి ఇంత భయానక వాతావరణాన్ని మీరు సృష్టిస్తున్నారు అంటే మీరు బంగ్లాదేశ్కి సంబంధించిన పౌరులే కారు మీరు అందరు రజాకారులు అన్నట్టు మాట్లాడడం జరిగింది సో ఆ నిరసనలు కాస్త ఇంకా మమ్మల్ని రజాకారులు అంటారా అనేసి ఇంకాస్త ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి సో వీటిని అడ్డుకట్ట వేయడానికి అక్కడి ప్రభుత్వం విధాలా ప్రయత్నిస్తుంది అయితే దానికి ఆజ్యం పోసినట్టు మన వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ముఖ్యమంత్రి మమతా బేగమా లేకపోతే మమతా బెనర్జీ మీరే అర్థం చేసుకోండి ఆమె ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తుంది అంటే బంగ్లాదేశ్లో ఎవరికైతే ఇళ్ళు కోల్పోతారో బంగ్లాదేశ్లో ఎవరైతే నిరాచరులు అయిపోతారో వాళ్ళు కనుక వెస్ట్ బెంగాల్ తలుపులు తడితే వాళ్ళకి స్వాగతిస్తాము అండ్ ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేస్తాము అనేసి అయితే మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆ స్టేట్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ గాలి దుమారంలాగా ప్రతి అంటే ప్రతి రాజకీయ నాయకుడు కూడా దీని గురించే మాట్లాడుతున్నారు అంటే మన భారతదేశానికి సంబంధించిన ఒక అస్తిత్వం ఉంటుంది మన భారతదేశానికి సంబంధించిన కొన్ని పాలసీస్ ఉంటాయి అండ్ మన భారతదేశంని ఉండిపోయారు సో ఇప్పుడు మళ్ళీ మనం భారతదేశానికి అంటే బయట నుంచి శక్తుల్ని తీసుకురావడం అవసరమా అనేసి అయితే ఇక్కడ రాజకీయ నాయకులు అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు నిజంగా ఇలాంటి వాళ్ళు ప్రధానమంత్రి అయితే ఎలా ఉంటుంది అనేసి ఒక్కసారి ఆలోచిస్తే మాత్రం ప్రతి ఒక్కరికి భయం పట్టుకుంటుందనమాట నిజంగా ఇలాంటి ఇలాంటి రాక్షసత్వ ఆలోచనలు కేవలం మమతా బేగంకి మాత్రమే ఉంటాయి అనేసి మనం ఇక్కడ అనుకోవచ్చు అంటే అవతల ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్న వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో ఆ వెస్ట్ బెంగాల్ కూడా ఇంతకుముందు కూడా అక్కడ ముస్లిం మెజారిటీ ఎక్కువ అవ్వడంతో మాకు సెపరేట్ దేశం కావాలి మాకు చర్యా ప్రకారం సెపరేట్ కాలనీలు కావాలి సెపరేట్ దేశం కావాలి అనేసి వాళ్ళు పోరాటం చేసి వెస్ట్ బెంగాల్ని రెండు ముక్కలుగా చేశారు అందులో ఒకటి వెస్ట్ బెంగాల్గా ఇంకొకటి ఈ బంగ్లాదేశ్గా రూపుదిద్దుకున్నాయి బంగ్లాదేశ్ సెపరేట్ దేశంగా మారింది సెపరేట్ దేశంగా మారిన తర్వాత కూడా అక్కడ ఎవరైతే షెల్టర్ కావాలి అనేసి వెస్ట్ బెంగాల్కి వస్తే వాళ్ళకి మాత్రం మేము యథేచ్ఛగా లోపలికి రాణిస్తాము అండ్ వాళ్ళు ఇక్కడ జీవించవచ్చు షెల్టర్ మాత్రం మేము ఇస్తాము అనేసి అయితే ఇక్కడ మన ముఖ్యమంత్రి గారైతే చెప్పుకొని రావడం జరిగింది నిజంగా అంటే వీళ్ళకి కావాల్సింది మైనార్టీ అపీస్మెంట్ అన్నమాట ఇక్కడ బెంగాల్లో గెలవాలి అంటే కేవలం హిందువులు హిందువులు అక్కడ బీజేపీకి కొంతమంది ఓటేస్తారు అండ్ ఈమె పార్టీకి కొంతమంది ఓటేస్తారు కాంగ్రెస్ కొంతమంది వేస్తారు సిపిఐ సిపిఎంకి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఇప్పటికీ అలానే ఉంది సో ఇలా హిందువుల ఓట్లు నాలుగైదు విధాలుగా అక్కడ విభజించుకుపోతున్నాయన్నమాట అంటే పార్టీషన్ అయిపోతుంది కాకపోతే ముస్లిం ఓట్లని తీసుకోవడానికి ముస్లింల గురించి మాట్లాడాలి అక్కడి ముస్లింల గురించి మాట్లాడాలి అంటే ఇల్లీగల్గా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఎవరైతే ఉంటారో బంగ్లాదేశ్ ఆ పక్కన ఉన్న రోహింగ్యాలు వాళ్ళకి ఇక్కడ స్థావరాలని ఏర్పాటు చేయాలన్నమాట సో అలాంటి స్థావరాలని ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సిన ఆధార్ కార్డులు వాళ్ళకు కావాల్సిన సిమ్ కార్డులు వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఒక్క ప్రతి ఉపాధి వీళ్ళని కల్పిస్తారన్నమాట సో అలా వీళ్ళ ఓట్ బ్యాంక్ అన్నది మమతా బేగంగా అయితే వెళ్తుంది అండ్ మమతా బెనర్జీ ఇలానే అక్కడ గెలుస్తూ వస్తుంది ఇప్పుడు కూడా ఈ స్టేట్మెంట్ ఏదైతే బంగ్లాదేశ్కి బంగ్లాదేశ్ నుంచి రావాల్సిన వాళ్ళు రావచ్చు మీకు షెల్టర్ని మేము అందిస్తాము అనేసి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దీన్ని క్లియర్ కట్గా మనం చూసుకున్నట్టయితే దీని వెనకాల ఈ మైనార్టీ అప్పీజ్మెంటే కనిపిస్తుంది ఇప్పటికే ఇదే మైనార్టీస్ వల్ల అప్పట్లో ఇది ఒక రాష్ట్రం ఇప్పుడు బంగ్లాదేశ్గా అండ్ వెస్ట్ బెంగాల్గా మారింది అయితే ఈ రాష్ట్రం రెండు ముక్కలుగా మారిన ఈ రాష్ట్రము మళ్ళీ మైనార్టీస్ని అక్కడ పాడి మైనార్టీస్ని నెత్తిమే పెట్టుకొని మైనార్టీస్ ఓట్ల కోసం మరి ఇంత దిగజారడం అవసరమంటారా మీరేమంటారా దీనిపైన కామెంట్ బాక్స్లో తెలిపండి నిజంగా అంటే మన భారతదేశానికి సంబంధించిన కొన్ని ఎల్లలు ఉంటాయి ఆ ఎల్లల్లో అంటే సరిహద్దులు ఏవైతే ఉంటాయో ఆ సరిహద్దులు దాటి ఎవరు రావచ్చు ఎవరు రాకూడదు అనేసి కేంద్రం దీనిపైన నిఘా ఉంచుతుంది మన బీఎస్ఎఫ్ జవాన్లు కూడా దీనిపైన నిఘా ఉంచుతారు కాకపోతే ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి రెచ్చగొట్టే విధంగా కాకుండా ఇంకెలా దీన్ని చూడాలి అనేసి నేను అంటున్నాను దీనిపైన మీరేమంటారు కామెంట్ బాక్స్లో తెలిపండి టిల్ దెన్ జై హింద్ జై భారత్